సిబిల్ క్రిమినల్ కాంపౌండర్ చేసేసారు
చెక్ బౌన్స్ కేసెస్ ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి సార్ సెటిల్ చేస్తారు అలానే శ్రీమతి కిరణ్ మయి సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్నటువంటి ప్రీ లిటిగేషన్ కేసెస్ బ్యాంక్స్ ఏవైతే ఫైల్ చేశారో అవి అలానే క్రిమినల్ కోర్ట్స్ కి సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి క్రిమినల్ కోర్ట్స్ కి సంబంధించినటువంటి కేసులు మేడం సెటిల్ చేస్తారు అలానే శ్రీమతి జీ కళార్చన ఫస్ట్ అడిషనల్ జూనియర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ ఫస్ట్ అడిషనల్ కోర్ట్కి అలానే సెకండ్ ఫస్ట్ సెకండ్ స్పెషల్ మొబైల్ అండ్ స్పెషల్ ఎక్సైజ్ అండ్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి సంబంధించినటువంటి కేసెస్ బెంచెస్ ఆ మేడం కేసు జరిగింది అలానే ఉమా మహేశ్వరి సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఆమెకి సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం నిజామాబాద్లో ఇది సెటిల్ చేయడానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను హలో చెప్పనా చెప్పు సరే సరే పైననే ఉన్నాను నేను సార్ సార్ చెప్పండి బయటకు రండి హైకోర్టు ఫస్ట్ టైం ఆన్లైన్ లో లోకాయుక్త నిర్ణయించింది కాబట్టి చాలా మంది ప్రజలు కరోనాతో ఇబ్బంది పడి చాలా కేసులు కొద్దిగా లేట్ జరిగింది కాబట్టి హైకోర్టు ఒక కొత్త మార్గం కనిపెట్టి ఆన్లైన్ లో ఈరోజు నేషనల్ మన లోకాదాతలు పెట్టారు దీంట్లో నష్టపరిహారం కేసులు అయినాయి ఇలా చాలా మందికి నష్టపరిహారం కేసు సక్సెస్ అయిపోయినాయి కాబట్టి అతి తొందరలో వారికి డబ్బులు చెందుతాయి కాబట్టి ఈరోజు నా పేరు గంగారత్నం ఎడ్ల గంగారత్నం సీనియర్ అడ్వకేటు నా ఈ మూడు కేసులు సక్సెస్ అయినాయి ఒక్కొక్క కేసులో 9 లక్షల నష్టపరిహారం వచ్చింది
వారి కొడుకు యాక్సిడెంట్ చనిపోయాడు కాబట్టి వాళ్ళకు 9 లక్షస్ అన్మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి 9 లక్షస్ నష్టపరిహారం చెందింది ఇంకా వేరే కేసులో 1 లక్ష 1 లక్ష శాంక్షన్ అయింది కాబట్టి ఇది మంచిది రాజమార్గం రాజమార్గం అని చెప్పి హై మన హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ విధంగానే కంటిన్యూషన్ చేసి మంత్లీ ఈ ఆన్లైన్ లోకాది పెడితే ఎన్నో కేసులు సక్సెస్ అయ్యి పార్టీస్ కి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కోరుతున్నాను కాబట్టి మా జిల్లా జడి గారు ఈ రోజు ఈ వర్చు లోకాది ప్రారంభించి ప్రజలని ఒక మంచి మార్గముగా నడిపిస్తున్నారు కాబట్టి జిల్లా జడ్జి గారికి మరియు ఇతర న్యాయమూర్తి అందరికి నా యొక్క ధన్యవాదాలు అని తెలియపరుస్తున్నాను అదాలత్ పెట్టినందువల్ల చాలా కేసులు కూడా రాజీకి వస్తున్నారు ఆ రాజీకి వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా ఒప్పందమై ఏదో ఒక ఫ్లెక్సిబుల్గా ఇద్దరు కలిసి మాట్లాడి ఏదో రాజీ చేసుకొని ఒప్పందం అవుతుంది దీనివల్ల కోట్ల పనిభారం కూడా తగ్గుతున్నది ప్రజలకు విలువ కూడా తగ్గుతున్నది సెటిల్మెంట్ కూడా అయిపోతున్నాయి కనుక దీన్ని ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నాను జై కలిసి చైర్పర్సన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి సాయిరమ్మాదేవి గారు లీగల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు మ్యామ్ ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు రిలయన్స్ ఉద్దేశం న్యాయ సేవ అందరికీ
निश्चित अलाक उर्ग राज्य मुझे वो आयुक्त समस्या निदान मंत्री वेद लोकादालत अने व्यवस्था एर्पट्ठे अवकाश concerned with district legal services are putting their whole and soul
for being part of district legal services authority, and I deeply privileged to address the honorable principal district judge ma'am Deeposi Pratik Chaturvedi board madam. మరియు వేదిక ముందు ఆసీనులైనటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి మీ అందరికీ తెలిసిందే ఈరోజు లీగల్ సర్వీసెస్ డే మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అందుకు కారణము 15 సంవత్సరాల క్రితం అంటే 9 నవంబర్ 1995లో ఈ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ఫోర్స్ లోకి వచ్చింది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 హెస్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1995 లా ఒకప్పుడు లీగల్ గా కోర్టు కేసెస్ వేసుకొని కేసెస్ మనం ఒక ప్రతి వ్యక్తి కూడా ఫైట్ చేస్తూ వెళ్ళాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఇష్యూస్. మన కింద కోర్ట్ అంటే మఫ్సిల్ కోర్ట్స్ నుంచి ఒక కేసు వేసుకుంటే అది అక్కడికి ఎండ్ అవుతుందనే రూల్ ఏమీ ఉండదు. ఇట్ విల్ గో ఆఫ్ ది సుప్రీం కోర్ట్ బై వే ఆఫ్ అపీల్స్. అంటే సుప్రీం కోర్టుకి వెళ్ళేంత తాహత్ అందరికీ ఉందా అంటే బహుశా మన కంట్రీలో అంతమందికి ఉండకపోవచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ లో ఏదే మన కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే ప్రతి వారికి కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళగలగాలి అన్నట్టు అందుకు ఒక మార్గం కనిపెట్టాలి అని అనుకున్నారు. అందుకనే దానికి అనుగుణంగా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది. మరి ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో ఎవరైతే అంత అంటే మనీతో కూడుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యవహారాలు అవన్నీ సెటిల్ చేసుకోవడం కష్టం కాబట్టి అది ఫ్రీగా ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి మరి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మరి ఎంతో చేయూతనిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ ఏదైతే ఉందో ఇలా మన కంట్రీ వైడ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఈ రకంగా ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాల్సా అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సాల్సా ఈ రెండు ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి మార్గదర్శకాల పైన మరి మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వన్ ది లీగల్ పిఎల్విస్, బికాస్ పిఎల్విస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రూట్ లెవెల్లో ఉండి వర్క్ చేసే అర్హత వాళ్ళకు ఉంది. అండ్ దెన్ వాళ్ళకి దే హ్యావ్ దట్ ఫెసిలిటీ ఆల్సో, బికాస్ యాజ్ జడ్జ్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ గా నేను ప్రతిరోజు కూడా ఒక రూట్ లెవెల్ ఒక చిన్న ఊర్లోకి వెళ్ళి పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకొని నేను చేసే అవకాశం లేదు. ఆ అవకాశం మీకే ఉంది. మీరు ప్రతి ఏరియాలో ప్రతి ఊర్లో చిన్న చిన్న పల్లెటూర్లలో అయినా సరే, బికాస్ పిఎల్విస్ అన్ని స్టేజెస్ లో అన్ని ఊర్ల నుంచి ఉంటారు కాబట్టి ఆ గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీరు డిస్ట్రిక్ట్ లీగల్ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కానీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కానీ చేయగలిగితే అవి మరి మేము రిజాల్వ్ చేసే ప్రయత్నము మేము చేయగలుగుతాం. ఇవి మీరు చేయాలి అని అంటే ముందు పిఎల్విస్ హ్యావ్ టు బి అప్రెస్డ్ విత్ ది లీగల్ నాలెడ్జ్. ముందు మీకు అసలు మినిమం నాలెడ్జ్ అంటూ మీరు గెయిన్ చేసుకోగలిగితే మీరు ఇంకొకళ్ళకి సూచించడానికి బాగుంటుందని నా ఒపీనియన్. సో దానికన్నా మీరు అప్పుడప్పుడు ఇక్కడ ఎలాగో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళు ప్రతిసారి ఐ థింక్ దే ఆర్ గివింగ్ యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యి ఇక్కడ నాలెడ్జబుల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ ఇంపార్టింగ్ దర్ నాలెడ్జ్. అంటే ఏ రకంగా ఏ కేసు ఏ రకంగా డీల్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్నటువంటి లీగలీ నాలెడ్జ్ అడ్వకేట్స్ హూ హ్యావ్ పుట్ ఇన్ దేర్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ టు ది లీగల్ ఫీల్డ్, అంటే వాళ్ళు లా చదువుకొని కేసెస్ చేస్తూ కోర్టులో కేసెస్ చేస్తూ రకరకాల కేసులు చూసి వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్తో గెయిన్ చేసిన వాళ్ళు ఇక్కడ
రిటర్న్ లాయర్స్ ఉన్నారు వాళ్ళందరూ మీకు ఏదైతే నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం జరుగుతూ ఉందో దాన్ని మీరు మీ మీ లెవెల్స్ లో ప్రతి కేస్ కి ఆ పర్టికులర్ లాని అనువదిస్తే దానికి ఏ రకంగా రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలియజేసి ఆ పార్టీస్ ని తీసుకొని వచ్చి కోర్ట్ కేసు వేసుకుంటే ఎంత కాలం పడుతుంది అలానే సెటిల్ చేసుకుంటే ఎంత కాలం పడుతుంది దాంట్లో అంటే కేసు రెగ్యులర్ కోర్ట్ లో వెళ్తే ఉన్నటువంటి లాభ నష్టాలు అలానే కేసు సెటిల్ చేసుకుంటే ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటో వాళ్ళకి తెలియజేస్తూ మరి ఆ కేసు సెటిల్ చేసుకుంటే వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేది ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ చూసుకుంటే చిన్న చిన్న తగాదాలు అయితే అక్కడ మధ్య అయి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ అవి పెద్దగా అంటే గోడిద పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని గొడ్డలతో నడుపుకునే స్థాయి తెచ్చుకోకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి మీ సహాయంతో మీరు వాళ్ళకి సహాయం అందించి అలాగే అవసరం అనుకుంటే మదర్ లీగల్ సర్వీసెస్ అవర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఇంకా పెద్దగా అయితే కనుక స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కి తీసుకొని వెళ్ళి అక్కడ రిజాల్వ్ చేసుకోండి వాళ్ళందరూ హ్యాపీ సిచ్యుయేషన్ లో బ్రతికే అవకాశం మీరు కల్పిస్తే బాగుంటుందని మరి అలానే ప్రతి వారికి కూడా అంటే లీగల్ గా చిన్న చిన్నవి అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు నో ది మినిమం లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ లెవెల్ లో వాళ్ళు రిజాల్వ్ చేసుకునేటట్టు మీరు ప్రయత్నిస్తే బాగుంటుందని మరి నేను కోరుకుంటున్నాను మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ బికాస్ యూ ఆల్ ఆర్ ఆల్రెడీ యూ మస్ట్ హావ్ హెల్డ్ అండ్ అటెండెడ్ మెనీ ఆఫ్ దీస్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సో దాని ప్రకారంగా మీ అందరికీ తెలిసిందే ఈ లీగల్ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కండక్టింగ్ లోకల్ వైలెన్స్ అలానే లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ప్రొవైడ్ చేయడము లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడము మీడియేషన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఆల్రెడీ ఉన్నాయని మన సెక్రటరీ గారు ఆల్రెడీ చెప్పారు అలానే ప్యానల్ లాయర్స్ రిటైనర్ లాయర్స్ ఉన్నారని చెప్పారు ఫ్రంట్ ఆఫీస్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పారాలీగల్ వాలంటీర్స్ మీరందరూ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళే మీ అందరూ చేయవలసినటువంటి పనులు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అయినా ఊరికే ఒకసారి మళ్ళీ ఒకసారి తలుచుకుందాం ఏం చేద్దాము అని అంటే ముఖ్యంగా మీరు రూట్ లెవెల్లో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే ప్రయత్నము మీ వల్ల అయిపోయేది మీ వల్ల లేదు కుదరదు అని అనుకుంటే వాటికి లీగల్ శాంక్టిటీ తేవాలి అని అనుకున్న వాటికి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అస్ వెల్ అస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఆల్సో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి తీసుకెళ్ళగలిగే ఏమన్నా ఉంటే ఆ కేసెస్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ రిజాల్వ్ చేయడము అలానే విజిటింగ్ జైల్స్ పీరియోడికలీ అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ ది లాయర్స్ ఆర్ ఆల్రెడీ ఇంపానెడ్ ఫర్ విజిటింగ్ ది జైల్స్ అంటే జైల్ విజిట్స్ ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి అవి మనం ఏమైనా సాల్వ్ చేయగలమా అని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ మన మా నా నోటీస్ లో కానీ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉన్నటువంటి సెక్రటరీ మేడం గారి నోటీస్ లో కానీ తీసుకొని రాగలిగితే అవన్నీ మనం కలిసి రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి అలానే నాసస్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా కొన్ని మనం చేసుకునే అవకాశం ఉంది ఆ స్కీమ్స్ వచ్చి మనకి యాజ్ పర్ ది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ దేర్ ఇస్ లిస్ట్ ఆఫ్ నాసస్ స్కీమ్స్ అది విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ స్కీమ్ లీగల్ సర్వీసెస్ టు ది వర్కర్స్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ స్కీమ్ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ అండ్ దర్ ప్రొటెక్షన్ స్కీమ్ లీగల్ సర్వీసెస్ టు ది మెంటలీ ఇల్ అండ్ మెంటలీ డిజేబుల్ పర్సన్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పవర్టీ ఎలివియేషన్ స్కీమ్ ప్రొటెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రైబల్ రైట్స్ లీగల్ సర్వీసెస్ టు ది విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మెనాన్స్ లీగల్ సర్వీసెస్ టు సీనియర్ సిటిజన్స్ లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ అటాక్స్ దీస్ ఆర్ ది స్కీమ్స్ విచ్ ఆర్ ఫార్ములేటెడ్ బై నాల్సా సో ఈ స్కీమ్స్ అన్ని కూడా మనం ఒక అంటే లైక్ అట్ ఆల్ ది లెవెల్స్ మనం అన్ని లెవెల్స్ లో కూడా వీ కెన్ గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ స్కీమ్స్ అండ్ సీ దట్ సమ్ హెల్ప్ ఇస్ గివెన్ టు ది విక్టిమ్స్ అంటే విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇప్పుడు ఈ
ह्यूमन एक्सप्लॉयटेशन उंटुंदो आ एक्सप्लॉयटेशन नोटिस लोकि एदैना वस्ते दानि एला इरेडिकेट चेयालि अने दानि कोसमु अलाने अनऑर्गनाइज्ड सेक्टर उंटायि अक्कड एदैना అనుకోని సంఘటన జరుగుతుంది మరి వాళ్ళకి ఏ రకంగా మనము గవర్నమెంట్ నుంచి చేయ తెలిస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఉన్నాయా లేదు అని అంటే మేనేజ్మెంట్ నుంచి మరి వాళ్ళకి ఏమన్నా మనం ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే మనిషికి నష్టం జరిగితే మనిషికి ఇవ్వచ్చు బట్ దాన్ని మనిషే లేకపోతే ఆ ఫ్యామిలీకి ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాము అనేది మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంది అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఆల్రెడీ ఉంది పోక్సో అఫెన్సెస్ అని అంటున్నాము అందుకు పోక్సో కోడ్స్ కూడా ఉన్నాయి మరి కొన్ని కొన్ని కొంతమంది పిల్లలు బహుశా కొంత ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు లేదా బరువు అన్న ఏదో ఇక వాళ్ళకి వాళ్ళకి ఆ ఊర్లలో మా పెద్దలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ హెషప్ చేయడం జరుగుతుంది అవి మన అవి బయటికి రావు అలాంటివి ఒక స్టేజ్ లో కాకపోతే ఒక స్టేజ్ లో ఎవరైనా బయటకి పడితే కనుక మనం వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయొచ్చు అనే దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు అదే రకంగా మెంటలీ ఇల్ అండ్ మెంటలీ డిసేబుల్ పర్సన్స్ సైకలాజికల్ గా వాళ్ళకి అంటే మానసికంగా ఎదుగుదల లేనటువంటి వారికి మరి వాళ్ళ మీద జరిగేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉంటాయో అవి మరి వాళ్ళకి ఎలాగో అన్యాయం దేవుడు ఆల్రెడీ వాళ్ళకి అన్యాయం చేశారు దేవుడు అన్యాయం చేయబట్టే వాళ్ళు పాపం ఆ రకంగా పుట్టుంటే వాళ్ళ మీద మళ్ళీ మనుషులు ఇంకొక రకంగా అన్యాయం చేయడం అంటే ఒక అన్యాయానికి ఇంకొక అన్యాయం అడిషనల్ గా చేయడం అనమాట అలాంటి వాళ్ళని కానీ మీరు కాపాడగలిగితే మరి దానికి మీకు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది వర్క్ వాట్ యు డన్ అలా అదే రకంగా పవర్టీ ఎలివేషన్ దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి లైక్ ప్రొవైడింగ్ ఫ్రీ అంటే రేషన్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి దే ప్రొవైడ్ ఎవ్రీథింగ్ లైక్ వైట్ కార్డ్స్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో అలాంటివి ఏమైనా ఉంటే మీరు యూ గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ యూ ట్రై టు గెట్ అడ్రెస్ విత్ వాట్ ఆల్ ది స్కీమ్స్ ది గవర్నమెంట్ కెన్ ప్రొవైడ్ అండ్ దెన్ దోస్ స్కీమ్స్ అగైన్ మీరు ఇన్ వాళ్ళకి మళ్ళీ చెప్పడం టు ది నీడీ పీపుల్ వాళ్ళకి మీరు చెప్పగలగచ్చు అలాగే ట్రైబల్ రైట్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ట్రైబల్ ఏరియాస్ ఇన్ నిజామాబాద్ చిన్న కాలేజెస్ లో కూడా డ్రగ్స్ అమ్ముతూ ఉంటున్నారు దాని అది ఏ రకంగా నష్టం చేస్తుంది అనేది ఆ పిల్లలకి చెప్పడం అంటే స్కూల్స్ కి వెళ్ళి ఆ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా ఈ హైఫై స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ లో కొంచెం తొందరగా అంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యాడ్ వైసెస్ లోకి వాళ్ళు పడకుండా అలా ఏదైనా మనము వాళ్ళకి ఒక రూట్ చూపించి వాళ్ళని వాళ్ళకి మనం యూ కెన్ గివ్ దెమ్ లైక్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ దట్ విల్ ది బెస్ట్ వే టు హెల్ప్ ది చిల్డ్రన్ అండ్ దెన్ ఆ రకంగా వాళ్ళు దే కెన్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ దే కెన్ డూ మచ్ బెటర్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ చూస్తూనే ఉన్నాము పేపర్ ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాము తల్లిదండ్రుల్ని వదిలేసిన కొడుకులు లేదా కూతుర్లు లేదా ఆస్తి కోసము పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేయడము లేదా ఇంకేదో రకంగా చూసుకోలేక చేసేయడము ఇలాంటివి కూడా మనం రోజు చూస్తూనే ఉంటాము అది కూడా మనము ఫ్రమ్ అవర్ లీగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అది మన సైడ్ నుంచి మనం కూడా అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము అంటే ప్రతి వాళ్ళు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే కనుక అసలు సగం ప్రాబ్లం ఉండదు ఒక సన్ ఒక కొడుకు తల్లిదండ్రుల పట్ల ఏ రకంగా వ్యవహరించాలి వాళ్ళ బాధ్యత ఏ రకంగా స్వీకరించాలి వాళ్ళని ఏ రకంగా చూసుకోవాలి అదే కొడుకు మరి భార్య పట్ల ఎలా ప్రవర్తించాలి ఆ భార్య పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఏమిటి మరి అదే రకంగా అతనే అతని భార్య చెప్పాలి నీ తల్లిదండ్రులు నీకెంత ముఖ్యమో నా తల్లిదండ్రులు కూడా నాకు అంతే ముఖ్యము నువ్వు నీ తల్లిదండ్రులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతే రెస్పెక్ట్ నా తల్లిదండ్రులకు ఇవ్వు నేను కూడా నీ తల్లిదండ్రులకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పి మీ భార్యని మరి పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపించుకోండి అని మీరు ఫాలో అవుతూ మరి వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టుగా అంటే మేము చెప్పేవాళ్ళం మనం అందరూ ఏదో అంటారు కదా మీరు అన్ని చెప్తున్నారు కానీ మీరు చేస్తున్నారా అని కానీ అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోకుండా మనం ఫాలో అవుతూ మనం ఎగ్జామ్
ప్రశాంతంగా ఉంటూ ఇంకొకరికి ఏ రకంగా మనం అంటే మన సీనియర్స్ ని ఏ రకంగా చూసుకోవాలి అంటే దట్ స్టార్ట్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం చూసుకుంటూ మన పేరెంట్స్ ని మన ఇన్లాస్ ని మనం చూసుకుంటే కనుక అది మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. దిస్ ఇస్ హౌ యూ కెన్ స్టార్ట్ నౌ బికాస్ ఈ మధ్య కాలంలో అంటే మేబీ ఒక 25-30 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే దీస్ ఫ్యామిలీస్ ఆర్ బికమ్ జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోకి మనం వస్తూ వచ్చామో ఈ విలువలన్నీ కూడా పోతూ వచ్చినాయి. సో అగైన్ లెట్ అస్ ట్రై టు బిల్డ్ ఓకే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉన్నా సరే మేక్ ఇట్ అ పాయింట్ అండ్ అట్లీస్ట్ కొన్ని మేజర్ ఫెస్టివల్స్ కన్నా మన పెద్దవాళ్ళతో కలిసి చేసుకుంటే బాగుంటుంది అని ఈదర్ యూ ఇన్వైట్ దెమ్ టు యువర్ ప్లేస్ ఆర్ యూ గో టు దేర్ ప్లేస్. సెపరేట్ గా ఉంటున్నాం కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు కాకుండా మరి మన పెద్దవాళ్ళు ఉన్నారు మరి మన పిల్లల్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది లేదా మన పెద్దవాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చుకొని మనమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనే నేపథ్యంలో ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి ఆ దీపావళి నుంచే మేబీ మీరందరూ కూడా స్టార్ట్ చేసి ఇమీడియట్లీ మేబీ యూ కెన్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ ది పీపుల్ హూ ఆర్ డిప్రెసింగ్ హూ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఎల్డర్స్. సో ఆ రకంగా కూడా యూ కెన్ హెల్ప్ దెమ్. మరి యాసిడ్ విక్టిమ్స్ గురించి చూస్తే కనుక దానికి కాంపెన్సేషన్ ఫైనాన్షియల్ గా స్కాలర్షిప్ ప్రకారంగా ఇచ్చే ప్రొవిజన్ ఉంది. బట్ దెన్ అసలు మగపిల్లలు ఎక్కువ మటుకు జనరల్ గా ఈ లీడ్ టీజింగ్ తర్వాత ఈ లవ్ అఫేర్స్ వీటిలోనే ఈ యాసిడ్ అటాక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ బాధ్యత ఏంటి కొడుకులు ఉంటే వాళ్ళని ఏ రకంగా పెంచాలి వాళ్ళకి ఏ రకమైనటువంటి విలువలు ఇవ్వాలి అనే వాటి మీద ఫోకస్ చేసి ఆ పిల్లల్ని కానీ బాగా పెంచగలిగితే యాసిడ్ అనేది యాసిడ్ అటాక్ అనేది ఐ కెనాట్ సే దట్ ఇట్ ఇస్ ఓన్లీ డన్ బై బాయ్ బట్ మేము చెప్పలేము రేపు పొద్దున ఆడపిల్లలు కూడా ఎలా తయారవుతారు అనేది మనకు తెలియదు. ఈ రోజు వరకు మన నోటీస్ లో ఎలాంటి కేసెస్ మనం చూడలేదు బట్ దట్ మే గో టు ఎనీ ఎక్స్టెంట్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనము మన రూట్ లెవెల్ నుంచి మన లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించిన మీరందరూ కూడా లీగల్ ప్రతి వారికి కూడా ఇవన్నీ పక్కన పెట్టే యాజ్ అ సిటిజన్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీగా ప్రతి వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ సొసైటీని ఒక రూట్ లో ఒక మంచి లైన్ లో నడిపిస్తే ఎలా ఉంటుంది సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మీరే యువర్ సెల్ఫ్ కెన్ ఫోర్సీ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ బై పుట్టింగ్ ఆల్ దీస్ స్కీమ్స్ మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి ఈ స్కీమ్ పెట్టే ఏ రకంగా ముందు ముందుకి మనం ఎలా ఉంటుంది సొసైటీ అన్నది మీరు మీరుగానే యూ కెన్ చూసుకొని ముందు ఏమంటారు ముందు చూపు అనేది మీరు మీకు మీరుగానే అవుట్లైన్ వేసుకొని యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ అండ్ దెన్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాపీ లీగల్ సర్వీసెస్ డే అండ్ ఐ థ్యాంక్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు పాటిస్తారని మనం అలాగే ఇక్కడ మనం అది కాబట్టి మన ప్యానెల్ మానిక రాజుగారు గవర్నమెంట్ స్కీమ్ కానీ అని లేకపోతే అండ్ అపార్ట్మెంట్ కూడా వేస్తున్నారు సో వాళ్ళు కూడా ఆ ఫీల్డ్ లో కొంచెం ఎక్కువగా సహాయపడతారని ఎవరెవరికైతే ఏ కమిటీలో వేశానో ఆ చట్టాల గురించి కొంచెం నేర్చుకొని వాటి మీద ఇష్యూస్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ గ్రూప్ లో పెడితే వీ కెన్ ట్రై టు సాల్వ్ అవుట్ ద ఇష్యూ మ్యామ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పిఎల్ఎస్ టు వర్క్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఇది కరోనా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇళ్లలో ఉండి ఇంకా ఎక్కువ వేధింపులు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి. సో అలాంటి ఇష్యూస్ ఉంటే మా నోటీస్ కి తీసుకొస్తే నేను ఖచ్చితంగా దాని మీద మేబీ నేను ఇన్ఛార్జ్ గా ఉండొచ్చు కానీ బట్ అట్లీస్ట్ మన ప్యానల్ లాయర్స్ ఉన్నారు సో దే విల్ వర్క్ అవుట్ ఆన్ దట్ ఇష్యూస్. సో అలాంటి వాళ్ళు ఉంటే మన గ్రూప్ లో పెడితే మన ప్యానల్ వాళ్ళకి అది అప్పచెప్తే వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ టు డూ దట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఇంకొక 10 నిమిషాలు తమ ఇవ్వగలితే అది కాంగ్రెస్ తెలియాలంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యానల్ లాయర్స్ అండ్ ఫ్యామిలీస్ టు బ్రీఫ్లీ గివ్ స్మాల్ ఇంట్రొడక్షన్ విత్ యువర్ పబ్లిషన్. బెస్ట్ పిఎల్వి 2020 సీజా అవార్డు తీసుకున్నాను.
మెసేజ్ ఇస్తున్నాడు. థ్యాంక్యూ అడ్వకేట్. సార్ అడ్వకేట్ న్యాయ అడ్వకేట్ జిల్లీ డిస్ట్రిక్ట్ జైల్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్ న్యాయ అడ్వకేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ హౌస్ సఖ్య సెంటర్ పిఎల్ఏ. నేను మొహమ్మద్ సాదుల్ అడ్వకేట్ ఐ విజిటింగ్ జే విజిట్ ఆన్ ఫ్రైడే చేస్తున్నామ్మా. ఈ వృద్ధాశ్రమం వచ్చిన ఇంతకుముందు 3 సంవత్సరాలు జైలు కమిటీ మెంబర్గా చేశాను. నమస్కారం. డిడబ్ల్యూఏగా వచ్చేస్తాను. సంతోష్ కుమార్ నేను గుంటూరు పోలీస్ స్టేషన్లో పిఎల్ నా పేరు నరేందర్ నరేందర్ పిఎల్ఏగా పనిచేస్తున్నాను. బాపు నగర్లో పిఎల్ఏగా పనిచేస్తున్నాను. మంచి పే కిషన్ శ్రీనివాస్ మరి మామిడిపల్లి గ్రామం అక్కడ మామిడిపల్లిలో పిఎల్ఏగా చేస్తున్నా. నా పేరు భాస్కర్. నేను శాస్త్రి నగర్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో పిఎల్ఏగా చేస్తున్నాను. జిల్లా మరియు న్యాయ సంస్థ అధ్యక్షురాలు సాయి రమాదేవి గారికి మరియు న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణాయి గారికి బాల శిక్షణ అధ్యక్షుడు గౌరవం గారికి జిల్లా ఓపీపీ మధుసూదనరావు గారికి అలాగే లోకల్ సభ్యులైన సుమార్ కుటుంబాల గారికి న్యాయవాది అక్షనారాయణ గారికి అలాగే దిలీప్ గారికి ప్రసాద్ గారికి మరి ఇక్కడ వచ్చిన న్యాయవాదులకు మరియు కార్యదర్శులకు కూడా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ చాలా సక్సెస్ చేసినారు. ముఖ్యంగా మేడం గారు ఇంకా స్కీమ్స్ సంబంధించి ఒక విషయం చెప్పారు మేడం, మీరు చాలా మటుకు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్మికులకు సంబంధించింది దాదాపు మా న్యాయ సంస్థ ద్వారా వాళ్ళకు స్కీమ్స్ మీద అవగాహన కల్పించి దాదాపు 6,000 మందికి మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ విషయంలో సృజన మేడం గారు మేము ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాము. దానివల్లనే నాకు ఈ బిజినెస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్న మెంబర్గా మన సంస్థ ఇవ్వడం జరిగింది. వీరికి అనేక మనకున్న స్కీమ్స్ విషయంలో మేడం గారు ఫస్ట్ కాగానే మాణిక్రాజ్ గారు స్కీమ్స్లో చెప్పాలని చెప్తా ఉన్నారు. స్కీమ్స్ సంబంధించి గ్రేటెస్ట్గా ఏ స్కీమ్ వచ్చినా కానీ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో కూడా దాదాపు ఒక 30 వరకు యూట్యూబ్లో ఆ స్కీమ్స్ సంబంధించి మన చట్టాలకు సంబంధించి మన న్యాయ సేవా సంస్థ ద్వారా చేస్తున్నట్టు కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మనకి వస్తుంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి వర్చువల్గా మనం ఎప్పుడైతే ఈ వీళ్ళందరికీ కూడా మన కార్యక్రమాల మీద చట్టాల మీదతో పాటు ఈ స్కీమ్స్ సంబంధించి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కు సంబంధించిన స్కీమ్స్ మీద కూడా వీళ్ళకు అవగాహన అనేది కల్పించడం, ఎందుకంటే ఇది వరకు ఈ న్యాయ సేవా సంస్థ కేవలం చట్టాల మీద అవగాహననే కల్పించాలనేది ఉంటుంది. కానీ లాస్ట్ 2 ఇయర్స్లో మన నల్సవారు చట్టాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్ సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతో మన జిల్లాలో 2-3 కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా మటుకు ఈ కార్యక్రమాలు పెట్టినాం. నేను సుకన్య స్కీమ్ అనేది కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో చెప్తే నేను ఇచ్చిన సుకన్య స్కీమ్లో దాదాపు 89,000 వ్యూస్ రావడం కూడా నాకు రావడం జరిగింది మేడం. స్కీమ్స్ విషయంలో మేము తప్పనిసరిగా పిఎస్సికి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ప్రభుత్వం అందిస్తుంది అని, విక్టిమ్ కంపెనీ స్కీమ్లో కూడా మన వాళ్ళు అందించడం జరిగింది. ఇలాంటి స్కీమ్స్ని మేము మున్ముందు ఇంకా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తాము. మీరు ఎందుకంటే మేము లాస్ట్ టైంలో నేను వేసవిలో చూసిన మీ కార్యక్రమాలు ఈ న్యాయ సేవా సంస్థ సంబంధించింది మీరు మెదక్లో ఉన్న చేసిన కార్యక్రమాలు దీని మీద మీ ఇంట్రెస్ట్కి సంబంధించి మేము మీ యొక్క అండదండలతో మరింత న్యాయ సేవా ప్రత్యేకంగా తీసుకెళ్తామని, ఎందుకంటే మేము ఇదివరకు క్షమిమంత సారంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందుల్లో వాళ్ళు ట్రాఫిక్ మెకానిక్లు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం చేసినాం. అలాంటి కార్యక్రమాలతో మేము నేషనల్లో ఫస్ట్ అవ్వడం జరిగింది. మీ ఆధ్వర్యంలో మరొకసారి మేము నేషనల్లో ఆ
విధంగా పేరు తీసుకొచ్చుకుంటామని చేస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసే అందరు చూడడానికి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుంది.